హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక స్పూను గసగసాలు అలాగే ఒక 10 జీడిపప్పుల్ని మనం ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు అలాగే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా చిక్కటి పెరుగు వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి ఇలా వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఒక కప్పు బంగాళదుంపలు, ఒక కప్పు క్యారెట్, అలాగే ఒక కప్పు కాలీఫ్లవర్, ఒక కప్పు బీన్స్, అలాగే టమాటాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనాకు, మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్, అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీని వాటర్లో నానబెట్టుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఒక కుక్కర్ తీసుకోండి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 లవంగాలు వేసి మనం వరుసగా ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని క్యారెట్, బంగాళదుంప ఫస్ట్ వేసుకోవాలి. మనం ఉల్లిపాయలతో పాటే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. క్యారెట్, బంగాళదుంప కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేస్తే త్వరగా అవి ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. కొంచెం త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఒక గంట పాటు వాటర్లో నానబెట్టాను. అన్నీ కలిపి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగినప్పుడు ఇందులో ఒక పావు కప్పు జీడిపప్పు గుళ్ళు వేసుకోవాలి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో ఖచ్చితంగా జీడిపప్పు గుళ్ళు వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫైనల్గా కాలీఫ్లవర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు అలాగే బీన్స్, ఇవన్నీ ఏంటంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాము. అలాగే ఒక టమాటా పీసెస్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, కొబ్బరి పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం రెడీ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. మనకి చెక్క, లవంగం, యాలక్కాయ, ధనియాలతో చేస్తాం కదా, అలా బేసిక్ గరం మసాలానే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులో ఒక అరకప్పు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనం ఇందులో 1 కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్పున్నర వరకు అయితే మనకి మంచి గ్రేవీ వస్తుంది, థిక్ గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది కూడా. ఇలా 1 కప్పున్నర వాటర్ వేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి. కరెక్ట్గా బాయిల్ అయ్యి ఉంటాయండి వెజిటేబుల్స్ అన్నీ కూడా. మనకి ఆలూ కానీ కాలీఫ్లవర్ కానీ ఏవి కూడా స్మాష్ అవ్వకుండా ఉడికాయి చూసారా. ఇలా మనకి జీడిపప్పు గుళ్ళు, పన్నీర్ ముక్కలు, పచ్చి బఠానీ అన్ని వెజిటేబుల్స్తో రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ డిసెంబర్ 31కి చక్కగా నైట్ డిన్నర్ పార్టీ చేసుకోండి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది ఏ పలావులోకి కానీ బిర్యానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే క్యాప్సికమ్ రైస్ తయారు చేశాను, దానికి సైడ్ డిష్గా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి.
మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.